ఓ దైవజనుని హృదయాభిలాష, మీరు ఏ స్థితిలో అయితే పిలువబడ్డారో ఆ స్థితిలో ఎదుగు పొదుగు లేకుండా మరుగుజ్జుతనంలో ఉండాలని సేవకుడు కాంక్షించట్లేదు. సంకుచితులై ఉండాలని సేవకుడు కోరుకోవట్లేదు. అలాగని ఎవరి దగ్గరో తెచ్చుకోమనట్లేదు. ఇది యేసు క్రీస్తు మనకు ఉచితంగా ఇస్తారు, ధారాళముగా ఇస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు తన కృపని ఉచితంగా ఇస్తారు, అలాగే జ్ఞానాన్ని కూడా ఉచితంగానే, మోరోవర్ ధారాళముగా. వృద్ధి, అభివృద్ధి, తుదకు మహాభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎదగాలి. రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నారో అలాగే ఉండమని కాదు, ఎదగాలి, అభివృద్ధి చెందాలి. వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసేవాళ్ళు 10 ఏళ్ల క్రితం వ్యాపారం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటారా? కాదు. ఉజ్జీవింపబడాలి. ఎఫ్ఎస్సి సంఘాన్ని పునరుద్ధానుడైన యేసు క్రీస్తు హెచ్చరిస్తూ మొదట నీకుండిన ప్రేమని, దాని అర్థం ఏంటంటే కనీసం మొదట్లో నీకుండేది ప్రేమ, దాన్ని కూడా వదిలిపెట్టావు అని దాని అర్థం. కొంతమందికి భావం అర్థం కాదు. మనం చెప్పేది ఒకటి, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నాలో మొదటి ప్రేమ మరలా పుట్టించయ్యా, మొదటి ప్రేమ మరలా నన్ను పుట్టించయ్యా, మొదటి ప్రేమ నాలో పుట్టించయ్యా పుట్టించయ్యా అంటూ ఉంటారు. ఉదాహరణగా ప్రేమ గురించి మాట్లాడాలంటే వరల్డ్లీ లవ్, లోక సంబంధమైన ప్రేమలు, తర్వాత బైబిల్లో ఉన్న ప్రేమ కూడా చెప్తాను. లోక సంబంధమైన ప్రేమలు మొదట్లో దూరంగా ఉంటారు, ఆ తర్వాత కొంచెం దగ్గర అవుతుంటారు, ఆ తర్వాత ఇంకొంచెం దగ్గర అవుతారు, ఆ తర్వాత ఇంకొంచెం దగ్గర అవుతారు, ఆ తర్వాత అందులో మునిగిపోతారు. ప్రారంభంలో మీరు 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 కాస్త ఒసే తసే అనేంత వరకు, ఒరే అనేంతవరకు వెళ్ళిపోతాయి. ఆ మధ్య ఒక ఇంట్లో బోర్డు పెట్టున్నారు, మానిటర్ కొంచెం పెంచండి, ఒక ఇంట్లో ఒక బోర్డు పెట్టున్నారు, వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్, వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్. గాఢమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ససేమిర మట్టు మర్యాద. చెప్పండి, సిటీ పీపుల్ కదా, చెప్పండి చెప్పండి. గాఢమైన ప్రేమ ఉంటే అక్కడ మర్యాద ఉండదట. లోక సంబంధమైన ప్రేమలే మనం గమనిస్తే దూరంగా ఉన్న వాళ్ళు కాస్త బాగా అటాచ్ అయిపోతారు, అతుక్కుని పోతారు.
యేసు క్రీస్తు మార్తని మరియని లాజరును ప్రేమించారు. యేసు క్రీస్తు ప్రేమించారు, కానీ వాళ్ళు ఎలా ప్రేమించారు చెప్తాను. యేసు ప్రభు మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అసలు వాళ్ళ ఇంటికి ఎవరు పిలిచింది? మరియం, మార్తమ్మ. యేసు ప్రభు అలా వెళుతుంటే రోడ్డు మీదే వాళ్ళ ఇల్లు, మార్త మరియ వాళ్ళ ఇల్లు రోడ్డు మీదే. అంచేత ఈ మార్తమ్మకి ఎవరాలు ఎక్కువ, అందుకని యేసు ప్రభు అలా వెళుతూ ఉంటే, ఏండే బోధకుడా మా ఇంటికి వచ్చి నాలుగు మాటలు చెప్పి ప్రార్థన చేస్తావా? అలాగేమ్మా. ఆసక్తి ఉన్న మనిషి కూడా పిలవదు అలాగా. యేసు ప్రభు వచ్చారు, కూర్చున్నారు. మేరీ కూర్చుంది అక్కడ, మార్తమ్మేమో వంటగదిలోకి వెళ్ళి బొంబాయి రవ్వ వేసేసి ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. ఎవరు చెప్పారు ఉప్మా చేయమని? అందుకే యేసు ప్రభు గద్దించాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు కల్పించుకొని. ఎవరు చెప్పారు నీకు ఉప్మా చేయమని? వంటగదిలో కార్యక్రమాలన్నీ సాఫీగా వెళుతూ ఉంటే బయటకు వచ్చేది కదా ఆవిడ, ఉల్లిపాయలు తరుగుతున్న క్రమంలో వేలు దిగింది. అప్పుడు బయటకు వచ్చి చెప్పండి, అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టినట్టుగా వాళ్ళ చెల్లి మీద కోప్పడాలి. ఏసయ్య మీద దెబ్బలాడేసింది, చింతలేదా నీకు? యేసు ప్రభు మొట్టమొదటి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేరీ అక్కడ కూర్చుంది, పాదాల దగ్గర కూర్చుంది. వాళ్ళ తమ్ముడు చనిపోతే దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు యేసు ప్రభు పాదాలు పట్టుకుంది, ప్రేమలో కాస్త ఎదిగింది. చివరికి యేసు ప్రభు సచ్చినోళ్ళని లెగ్గొట్టాక, కృతజ్ఞత కూడికి పెట్టాక సాక్షాత్తు యేసయ్య పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. అంటే యేసు క్రీస్తుని ప్రేమించే ప్రేమలో ఆవిడ ఎదిగింది, వేరుపారింది, ఎంతగానో అభివృద్ధి చెందింది. మొదట పాదాల చెంత, ఆ తర్వాత పాదాలు పట్టుకుంది, ఆ తర్వాత తన తల వెంట్రుకలతో పాదాలు శుభ్రంగా. అంటే ఆడకూతురికి తల వెంట్రుకలు అంటే మహిమ. మీరు తప్ప వేరొక్క మహిమ అంటూ నాకు లేదు బోధకుడు అన్నట్లు తల వెంట్రుకలతో తుడుస్తా. అలాగున ఆత్మీయులు అన్ని విషయాల్లో క్రీస్తు యేసుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి.